to Geetha Kitchen. Iroju manamu malai laddu tayar chestamu. Mundu stove on chesukoni oka chinna pan pettukundam. Deentlo 2 spoons neyyi vesukundamu. Neyyi lo ippudu 10 kajulu veyinchukundamu. Kaju koncham color change ayyenta varaku veyinchukovali. వేయించుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాము. తర్వాత 1 స్పూన్ కిస్మిస్ వేసుకొని వేయించుకుందాము. కిస్మిస్ వేయిపోయి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కిస్మిస్ దీంట్లో నుంచి తీసేద్దాము. నెయ్యిలో నుంచి గిన్నె తీసుకొని దీంట్లో 1/2 కప్పు చక్కెర వేసుకొని 2 ఇలాచీలు వేసుకొని సన్నగా పౌడర్ పట్టుకోవాలి. ఈ విధంగా 1/2 కప్పు చక్కెరను 2 ఇలాచీలు వేసి సన్నగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న కాజుని ఈ విధంగా కవర్లో వేసుకొని రఫ్గా దంచి పెట్టుకోవాలి. ఈ విధంగా రఫ్గా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా రఫ్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మనం మిక్సీ పట్టించుకున్న షుగర్ పౌడర్ వేసుకోవాలి. మనం నెయ్యిలో వేయించుకున్న కిస్మిస్ కాజు ఇవి కూడా వేసుకోవాలి. దాన్ని ఒకసారి కలుపుకుందాము. మొత్తం అన్ని కలిపిన తర్వాత 1/2 కప్పు కరిగించిన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చేస్తాము. ఈ విధంగా చేతికి నెయ్యి రాసుకొని ఇప్పుడు లడ్డూలు చేస్తాము. గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకుందాము మలై లడ్డూలు. ఇదే విధంగా మొత్తం చేస్తాము. మలై లడ్డు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.